సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ లైవ్ లో అందిస్తారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడివాడిగా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పాత కరెన్సీ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చించే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఉదయం టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ అంశాలపై, రైతు సమస్యలపై ప్రధానంగా చర్చించాలని తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు అధికార ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించడానికి ఇప్పటికీ సిద్ధమైతే ఆ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై కూడా చర్చించడానికి ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేపడుతుందో మనకు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న జీవనరెడ్డితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి. ప్రధాన ప్రతిపక్షాలు ఏవైనా అంశాలపై టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ప్రధాన ప్రతిపక్షం పాలక పక్షం మొత్తం ఉన్నదే 100 సీట్లలో అంతా ఉన్నది మేమేనండి. మేమేమంటున్నామంటే ప్రతిపక్షం ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మాట్లాడడానికి సిద్ధంగా మేమున్నాం. రండి, చర్చించండి, నిలదీయండి, ప్రశ్నించండి. ఇలా మేము 2.5 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి అనేక పథకాలను ప్రవేశపెట్టాం. పథకాలలో ఎక్కడ ఇబ్బంది ఉన్నదా? పథకాలు అమల్లో లేవా? పథకాలను ఆపివేశామా? నిలదీయండి, ప్రశ్నించండి, చర్చించండి. మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి కానీ ఏదో గుడ్డిగా మాట్లాడి మేము ఆగం చేర్చి సభను నడవకుండా చేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరండి. 90 మంది ఎమ్మెల్యేలు మేమే ఉన్నామండి. 7 మంది ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. 97 100 మంది దాకా మేమే ఉన్నాం. కాబట్టి ఒక 10 మందికో 5 మందికి సంబంధించిన సభ కాదు. యావత్ తెలంగాణ ప్రజలకు ప్రశ్నించవలసిన సభ, నిలదీయవలసిన సభ, మాట్లాడవలసిన సభ, చర్చించవలసిన సభ. కాబట్టి చర్చకు మేము సిద్ధం. చర్చ చేయండి, రచ్చ వద్దు, చర్చ ముద్దు అని చెప్తున్నాం. దానికి రండి. ఒక అంశం మేము చెప్పే మేనిఫెస్టోలో 36 పేజీల అంశాలు ఉంటే 35 పేజీలు అమలుకి తీసుకొచ్చాం. 135 అంశాలు అమల్లో ఉంటే అది అమలుకి తీసుకురావాల్సి ఉంటే 135 అంశాలు అమలుకి తీసుకొచ్చాం. 1-2 అంశాలు కూడేయడమే తప్ప 70 సంవత్సరాల్లో అసంతృప్తి 2 రోజులలో పోదండి. మేమేమంటున్నామంటే 60-70 ఏళ్ళ శని 2 రోజులలో 2.5 సంవత్సరాల్లో పోదు. కొంత సమయం కావాలా? ఖచ్చితంగా చెప్పినట్టుగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం గౌరవనీయులు కేసీఆర్ గారి ప్రత్యేకత. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు మేము సమాధానాలు చెప్పడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని గంటలైనా మాట్లాడండి. మీ అపారమైన మీరంతా జాతీయ పార్టీలు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, మీ జాతీయ పార్టీలు అపారమైన అనుభవం ఉంది. ఎన్ని విషయాలన్నా మాట్లాడుకోండి, నిలదీయండి అని చెప్పి సందర్భం. ప్రశ్నించడానికి సమయం ఇవ్వడం లేదు, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని అంటే ఇదే మాట మాట్లాడుతున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షం మాట్లాడుతున్నారు. మా దగ్గర అనేక ఆయుధాలు ఉన్నాయి. మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అంటూ కానీ ఎప్పుడు ప్రశ్నిస్తలే. ప్రశ్నించే సమయంలో బయట ఉంటారు వాళ్ళు. మేమేమంటున్నా, సభా వేదికను వాడుకోండి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి. మీకు ఎన్ని డౌట్లు ఉంటే అన్ని విషయాల మీద సమాధానాలు చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మేము ఫెయిల్ అయిన విషయాలు ఉంటే మాట్లాడండి, మేము అమల్లోకి తీసుకురాని విషయాలు ఉంటే మాట్లాడండి. వాటితో పాటు రైతు రుణమాఫీ 12,500 కోట్లు ఇప్పటికే చేశాం, వాటి మీద కూడా చర్చించండి. 2 బెడ్రూమ్ల ఇండ్ల మీద చర్చించండి. మిషన్ భగీరథ పనుల మీద చర్చించండి. మిషన్ కాకతీయ మీద పనుల మీద చర్చించండి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెంచిన విషయంలో చర్చించండి. ఆర్టీసీ ఎంప్లాయీస్కి 43% పెంచిన విషయంలో చర్చించండి. ఎన్ని అంశాలు ఉన్నాయి మీకు చర్చించడానికి? ఒక ఎజెండాతో రండి, ఆర్డర్ ప్రకారం రండి. ఎన్ని గంటలైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భం. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పట్టిన సంక్షేమ పథకాలపై టీఆర్ఎస్ పార్టీ అధిక ఏ విధమైన సమాధానం ఇవ్వడం, ప్రజలకు ఏ విధమైన సూచనలు? 39 లక్షల మందికి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా ప్రతి నెల 800 కోట్ల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల అక్క చెల్లెలకు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. పిల్లగాళ్ళు హాస్టల్లలో ఉంటే గతంలో పురుగుల గడ్డ బియ్యం, దొడ్డు బియ్యం, దొడ్డు బియ్యం ముక్కిపోయిన బియ్యం ఇస్తే మేము సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మైనార్టీ, గురుకుల, ఇతర పాఠశాలను, కాలేజీలను ప్రారంభిస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో 2 చెరువులను ప్రారంభించడం. ఇంకేం చేస్తారండి ఇంతకంటే? మేము అనేది ఏంటంటే ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రండి చర్చకు. 12 రోజులు ఏవైతే అడగాలనుకుంటారో అన్నిటి మీద అడగండి, మేము సమాధానాలు ఇవ్వడానికి ఉన్నాం. నిలదీయండి, మేము సమాధానాలు ఇస్తాం. ప్రశ్నించండి, మేము సమాధానాలు ఇస్తాం. ఏవైనా అమూల్యమైన మీ సలహాలు ఉంటే కూడా ఇవ్వండి, మేము ఫాలో అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చ ప్రభుత్వం ఎలాంటి పథకాలపై చర్చించాము? అన్ని చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రేపు జరగబోయే చర్చలు ఉంటే మీరు చూస్తారు. మేము ఏ దానికైనా సమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సభ్యులు జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి ప్రశ్నించిన దానికి సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక పథకాలపై ఇప్పటికే ప్రజలకు అనేక పథకాల
కల్పించడం జరిగింది. ఆ పథకాలపై కూడా ప్రభుత్వం అన్ని ప్రజలకు పూర్తిగా వివరణ ఇస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మాత్రం కేవలం రాజకీయాలకు చేయకుండా ప్రభుత్వానికి సూచన సలహాలు ఇస్తూ వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి.